श्री विवेकानंद योजना संघम मांकालम्मा टेंपल मरी उत्सव समिति आध्वर्यम लो नादरगुल बस स्टैंड लो प्रतिष्ठा चेसिनटुवंटि गणनाथुनि योक्क चेतिलोनि लड्डुनु नाकु समर्पिंचिनंदुकु आ भगवंतुनिकि कृतज्ञतलु तेलियजेस्तुन्नानु। इंतटि महाकार्यानिकि श्रीकारं चुट्टिनटुवंटि उत्सव कमिटी ప్రతినిధులకు గ్రామ పెద్దలకు ముఖ్యంగా బడంపేట్ కార్పొరేషన్లో ఉన్నటువంటి యావత్ ప్రజానీకం మొత్తం ఈ సంవత్సరము ఆయుర ఆరోగ్యాలతోటి అష్టాశైర్యాలతోటి ఈ కరోనా నుంచి విముక్తి పొంది వారి జీవన విధానం సుఖ సంతోషాలతో సాగాలని ఆ యొక్క విఘ్నేశ్వరుని చేతిలోని లడ్డును నేను స్వీకరించడం జరిగింది। అట్టి పవిత్రమైన లడ్డును నా అభిమాన నాయకుడైనటువంటి అందల శ్రీరాములు యాదవ్ గారికి నేను కానుకగా ఇస్తున్నాను। ఇటీవల ప్రజా సంగ్రామ యాత్రలో విశేషమైన సేవలు చేస్తూ తెలంగాణలో ఉన్న బడుగు బలహీన వర్గాల కోసం ఏదైతే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని అనుకుంటుందో తన వంతు తోడ్పాటుగా శ్రీరాములు యాదవ్ గారు విశేషమైన సేవలు చేస్తూ యాత్రను ముందుకు కొనసాగిస్తున్నారు। అలాగే శ్రీరాములు యాదవ్ గారి ఆధ్వర్యంలో మహేశ్వరం నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలు అన్ని వర్గాల ప్రజలు కూడా ఆయన సేవలు చేసే ఒక భాగ్యాన్ని మనం తీసుకోవాలని సేవ చేసే అదృష్టాన్ని శ్రీరాములు యాదవ్ గారికి కల్పించాలని అలాగే ఏదైతే భగవంతుని సంకల్పంతో లడ్డును ప్రసాదం చేస్తున్నామో ఆయనకు మరింత శక్తినిచ్చి అన్ని విఘ్నాలు తొలగిపోయి విజయ పరంపరగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ఈ లడ్డును బడంపేట్ కార్పొరేషన్ తరపున శ్రీరాములు యాదవ్ గారికి బహుకరణగా చేస్తున్నాను। భారత్ మాతాకి జై। లడ్డు చెరుకుపల్లి వెంకరెడ్డి గారు కార్పొరేషన్ అధ్యక్షుడు తీసుకోవడం సంతోషకరం। ఆయన అభిమానానికి కృతజ్ఞతలు చెప్తూ నాకు ఇవ్వడానికి ఆయనను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను। అదే విధంగా కార్పొరేషన్ కాకుండానే కాన్సెన్స్ వైస్ గా ఈ లడ్డు ప్రసాదం తీసుకొని ప్రతి ఒక్కరికి పంచాలని కోరుకుంటున్నాము। ఆ లడ్డు ప్రసాదం తీసుకొని 9 రోజులు పూజలు చేసి నవరాత్రి పూజలు చేసి అందరూ పూజలు చేసి ఆ పూజ పవిత్రమైన లడ్డు నాకు అందేడం చాలా సంతోషకరమైన విషయం। ఈ లడ్డు ప్రసాదం ప్రతి ఒక్కరికి ఇస్తూ ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను। గత 2 నెలల సంది కరోనాతో ఇబ్బంది పడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చాలా ఇబ్బంది పడుతూ చాలా మంది చాలా విధాలుగా ఆర్థికంగా చాలా విధాలుగా దెబ్బతిన్నారు। రాబోయే రోజుల్లో భగవంతుడు ప్రతి ఒక్కరికి శక్తినిచ్చి ఈ కరోనాని తరిమికొట్టే రోజులు అందరం ప్రతి ఒక్కరం చైతన్యంగా ఉండాలని ఆ భగవంతుడు అందరికీ మనోధైర్యం ఇవ్వాలని అదేవిధంగా మా ప్రజా సంగమ యాత్రలో బండి సంజయ సంగమ యాత్ర సజావుగా సాగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను। రాబోయే రోజు అక్టోబర్ 2న ప్రజా సంగమ యాత్ర ముగింపు రోజు ఉంటుంది। ఆ రోజు వరకు వీలైతే అన్నగారికి ప్రసాదం అన్నగారికి అందేయాలని నేను కూడా కోరుకుంటున్నా। ప్రతి ఒక్కరు నాకు ఇచ్చినందుకు మరొక్కసారి మా కార్పొరేషన్ అధ్యక్షునికి ధన్యవాదాలు చెప్తూ కృతజ్ఞతలు చెప్తూ ఆయనకు ఇంకా కార్పొరేషన్లో అత్యంత ఎదగాలని ఇక్కడ ఉన్న ప్రజలంతా సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా। భారత్ మాతాకి జై। ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్। గంట మర్చిపోకండి, కొట్టేసేయండి। ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్। ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్। ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి। హాయ్, దిస్ ఇస్ MM శ్రీలేఖ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్।